చిచీ ఇంత నిజంగా దిగజారి మాట్లాడతావు అనుకోలేదు నిన్ను ఎలాంటి వాడో నాకు తెలియదా ఆఫీస్ లో నువ్వు ఏం మాట్లాడతావు నీకు అర్థమవుతుందా నాకు బాగా అర్థం అలా ఆపండి నిన్ను అక్కడి నుంచి చూస్తున్నాను అర్థమవుతా లేకుండా ఏంటి గొడవ నువ్వు కూడా ఏంటి సూర్య అలేఖ ఏదో బాధ అనిపించి మాట్లాడితే తనకు నచ్చ చెప్పాల్సింది పోయి నువ్వు గొడవ పడతావు ఎందుకు మీ ఇద్దరి మధ్య అక్షయ ఒక టాపిక్ అవడం ఏంటి అక్షయ ఒక పని మనిషి పని మనిషిని పని మనిషిలానే ఉంచండి అంతేగాని తన గురించి మీరు పోట్లాడుకోవడం ఏంటి దిస్ ఇస్ టూ మచ్ ఇంత జరుగుతున్నా మీరు అక్షయ గురించి నిజం మాత్రం చెప్పట్లేదు ఇదంతా చూస్తుంటే అక్షయ విషయంలో మీరు ఏదో రహస్యం దాస్తున్నారు అదేంటో వెంటనే తెలుసుకోవాలి వెంటనే అక్షయ దగ్గరికి వెళ్ళాలి కానీ ఇంత మంచి మనసుండి ఇంట్లో నుండి వచ్చేస్తే ఇంట్లో వాళ్ళ మనసు బాధపడుతుందేమోనని ఆలోచించలేకపోయావా అక్షయ చెప్పు ఇంట్లో నుండి వచ్చేటప్పుడు వెళ్తున్నానని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలని ఎందుకు అనుకోలేదు అక్షయ ఎలాగో నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే కదా అందరికీ కావాల్సింది ఇక చెప్తే ఏంటి చెప్పకపోతే ఏంటి ఎవరు పట్టించుకోరలే అనుకున్నావా అంత మాట అనకండి నేనెందుకు అలా అనుకుంటాను మరి అలాంటప్పుడు చెప్పకుండా ఇంట్లో నుంచి ఎందుకు వచ్చేసావు చెప్పి ఇంకోసారి బాధ పెట్టడం కంటే చెప్పకుండా వచ్చేయడమే మంచిదనిపించింది అంటే నువ్వు చెప్పకపోతే ఇంట్లో ఎవరు బాధపడలేదు అనుకుంటున్నావా నిన్ను ఇంట్లో నుంచి ఎలా పంపించాలా అని అందరూ ఆలోచించిన మాట నిజమే కానీ అలా ఆలోచించినప్పుడు కూడా అక్షయ్ని ఇంట్లో నుంచి పంపించాల్సి వస్తుందేమో అని చాలా బాధపడ్డారు తెలుసా నేను చేసింది తప్పైతే నన్ను క్షమించండి మీ మనసులో బాధ పెట్టాలని నేను ఎప్పుడూ అనుకోలేదు ఎప్పుడూ అనుకోను కూడా నువ్వు అనుకోవని మాకు తెలుసు అక్షయ కానీ ఇంత మంచి మనసున నీకు ఇలాంటి పరిస్థితి రావడం తట్టుకోలేకపోతున్నాను ఏం పర్వాలేదండి ఇప్పుడు నాకొచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు నేను బాగానే ఉన్నాను బాగానే ఉన్నానని నువ్వు చెప్తున్నా నాకు మాత్రం నువ్వు బాగలేవని అనిపిస్తోంది మీకెందుకలా అనిపిస్తోంది ఈ ఇల్లు ఎవరిది చెప్పక్షయ ఇల్లు ఎవరిది నాకు కావలసిన వాళ్ళది కావలసిన వాళ్ళ ఎవరా కావలసిన వాళ్ళు మీకు తెలియదులేండి నాకు బాగా తెలిసిన వాళ్ళది నీకు మాకు తెలియని కావలసిన వాళ్ళు ఎవరున్నారు ఇప్పటిదాకా లేని కావలసిన వాళ్ళు సడన్గా ఇప్పటికిప్పుడు ఎలా పుట్టుకొచ్చారు ఎందుకు అక్షయ అబద్ధం చెప్తావు అబద్ధం చెప్పడానికి అలవాటుండాలి లేకపోతే ఇప్పుడు నాకు అర్థమైనట్టే ఎదుటి వాళ్ళకి మనం చెప్పేది అబద్ధమని ఈజీగా అర్థమైపోతుంది ఇదేంటి మా సూర్యబావ కారు ఇక్కడ ఉంది ఇక్కడ బావకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు ఇదేదో కొంచెం ఆలోచించాల్సిన విషయంలా ఉంది ఒకసారి విషయం ఏంటో తెలుసుకుంటే పోలా నేను ఇంత అడుగుతున్నా కూడా నువ్వు ఇంకా అదే మాట చెప్తున్నావు పోనీ వాళ్ళు ఎవరో చెప్పమన్నా కూడా చెప్పడం లేదు నాకంత తెలియకూడని విషయమా మీరు తెలుసుకుని మాత్రం ఏం చేస్తారు దానివల్ల మీకు ఉపయోగం ఏంటి ఈ విషయంలో మీరు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఇదే దయచేసి నన్ను ఇంకేం అడగద్దు చెప్పక్షయ
అక్షయ్ని మన ఇంటి దగ్గర జంప్ చేయించి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడా? సరే, నువ్వేం భయపడకు అక్షయ, నీకు నేనున్నాను. నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. చాలు చాలు, ఈ మాత్రం ప్రూఫ్ చాలు. ఎస్, ఇంతకాలం సూర్యను అలేక్యను విడగొట్టడానికి శతవిధాలా ప్రయత్నించిన అవకాశం దొరకలేదు. కానీ ఈరోజు ఆ అవకాశమే మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఈ ఒక్క అవకాశం చాలు అలేక్య సూర్యులను విడగొట్టడానికి. వెంటనే వీళ్ళిద్దరి మధ్య నిప్పిగాలి. లేట్ అయితే సూర్య ఇక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అమ్మా, చెప్పన్నయ్యా. అమ్మా అలేఖ్య, ఏం చేస్తున్నావమ్మా? ఏం చేయట్లేదన్నయ్యా, చెప్పు. ఏం చెప్పమంటావమ్మా? నీ లైఫ్ గురించి ఎంత గొప్పగా ఊహించుకున్నానమ్మా. మరి నాన్న నిన్ను మహారాణిలా చూసుకున్నాడు, కానీ ఇప్పుడేంటమ్మా నీకు ఇలా జరుగుతుంది? ఏంటన్నయ్యా, ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలమ్మా, జరగాల్సిందంతా జరిగిపోయింది. నీ జీవితం సర్వనాశనం అయిపోయిందమ్మా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చెప్పేదేదో సూటిగా చెప్పు. సూటిగా చెప్పడానికి ఇదేమైనా చిన్న చితకా విషయమా? వింటే నీ గుండె ఆగిపోయినా ఆగిపోవచ్చు. చూసిన నాకే గుండె ఆగిపోయినంత పని అయింది. విని నువ్వు తట్టుకోలేవమ్మా. అన్నయ్య, నాకు అసలే చిరాగ్గా ఉంది. విషయం ఏంటో విసిగించకుండా చెప్పు. బావగారు ఇంట్లో ఉన్నారా అమ్మా? ఏ, ఎందుకు? ఇంట్లో ఉన్నారా లేరా? లేరు, ఆఫీస్కి వెళ్ళారు. అబద్ధమమ్మా, బావగారు ఆఫీసులో లేరు. మనల్ని మోసం చేసి మన కళ్ళు కప్పి ఇక్కడ ఒక అమ్మాయితో సరసాల్లో మునిగి తేలుతున్నాడు. ఏంటన్నా నువ్వు మాట్లాడేది? షాక్ అయ్యావమ్మా, చూసినప్పుడు నేను కూడా అలాగే షాక్ అయ్యాను. కానీ నేను చెప్పింది నువ్వు విన్నది పచ్చి నిజమమ్మా. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా అన్నయ్య? మా ఆయన అలా చేసుండరు. అయినా మేమేదో ఇంట్లో చిన్న చిన్న గొడవలు పడ్డం చూసి మాకొక్కరి మీద ఒకరికి ప్రేమలు నమ్మకాలు లేవనుకొని మాయ మాటలు చెప్పి మా మధ్య మనస్పర్ధలు సృష్టించాలనుకుంటున్నావేమో. ఆయన గురించి నువ్వేం చెప్పినా నేను నమ్మను. మా ఆయన నిప్పు. రివర్స్లో నాకు అటాక్ ఇస్తుంది, కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. నిజమేనమ్మా, మీ ఆయన నిప్పే. నేను కూడా ఇన్నాళ్ళు అలాగే అనుకున్నాను. కానీ ఇప్పుడు అలాంటి నీచమైన పనిలో మీ ఆయన్ని చూసేంత వరకు నేను కూడా అనుకోలేదమ్మా. ఆ నిప్పు నీ జీవితాన్ని కాల్చేస్తుందని నేను నమ్మనని చెప్తున్నా. నువ్వు నన్ను నమ్మించడానికి ఇంతగా ప్రయత్నిస్తున్నావంటే నీ ఉద్దేశం నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నావేమో. నాకు అంతా తెలుసు. నేను మా ఆయన కలిసి ఉండడం నీకు కానీ మీ ఆవిడ కానీ ఇష్టం ఉండదు కదా. అందుకే మా మధ్యను చిచ్చు పెడుతున్నావు. నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా పట్టించుకోనమ్మా, నువ్వు నా చెల్లివి. నేను నీతో మాటలు పడ్డా పర్వాలేదు, కానీ నీ జీవితం బాగుంటమే నాకు కావాలమ్మా. నన్ను నమ్మించడానికి నువ్వు ఎంత ప్రయత్నించినా వేస్ట్ అన్నయ్యా. నీ మాటలు నమ్మే నీచమైన స్థితిలో నేను లేను. సరే, నా మాట నమ్మవు. పోనీ, నీ ఆయన చేసే సరసాలను చూస్తే అయినా నమ్ముతావా? నువ్వు వెంటనే నేను చెప్పిన అడ్రస్కి వచ్చేసేయి. నేను చెప్పిన చోటుకొస్తే నీకే తెలుస్తుంది మీ ఆయన గురించి నేను చెప్పిన మాట నిజమో, నీ మీద మీ ఆయనకున్న ప్రేమ అబద్ధమో. అలేఖ్యా, ఎక్కడికమ్మా అంత కంగారుగా పడుతున్నావు? ఏం చెప్పమంటావు నానమ్మా, ఒక సమస్య పోయిందనుకుంటే ఇంకో సమస్య పుట్టుకొస్తుంది. అసలు ఇప్పుడేమైంది? మా ఆయన ఎక్కడో ఎవరో అమ్మాయితో ఉన్నారని ఆనందనే ఫోన్ చేసి చెప్పాడు. ఓహో, అందు చెప్పాడని నువ్వు హడావిడిగా వెళ్ళిపోతున్నావా? సూర్య ఎలాంటి వాడో నీకు తెలీదా? అతను ఏ అమ్మాయితోనైనా ఉన్నాడు అంటే నువ్వు నమ్మేటివేనా? మీ అన్నయ్య ఎంత నీచమైన మనిషో నీకు తెలీదు. మొన్నటి దాకా నీ శోభను చెడగొట్టడానికి ప్రయత్నించాడు, ఆ గొడవ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ మీ ఇద్దరి మధ్య చిచ్చుపడడానికి చూస్తున్నాడు. అది కాదు నానమ్మా,
ఎవరో అమ్మాయితో ఉన్నారు, వస్తే చూపిస్తానన్నాడు. ఎవరంటా అమ్మాయి? వచ్చాక చూపిస్తానన్నాడు, పేరు చెప్పలేదు. చూసావా వాడి మాటలు? వాడును వచ్చాక చూపించడం ఏంటి? ఒకవేళ వాడు చూపిస్తే మాత్రం మనం నమ్మటమేనా? రోడ్డు మీద ఏ అమ్మాయో కనిపిస్తే మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు కదా. అయినా నీ మొగుడి మీద నీకంత నమ్మకం లేకపోతే ఎలాగమ్మా? సూర్య బంగారం లాంటి వాడు. నువ్వు చెప్పేది నిజమేనానమ్మా, కానీ అన్నయ్య నాకు మా ఆయన ఒక అమ్మాయితో ఉండడం చూపిస్తా అన్నాడు. వెళ్ళి చూస్తే నిజమో కాదో తెలిసిపోతుంది కదా. ఒకవేళ అన్నయ్య చెప్పింది అబద్ధమైందనుకో, ఇక మా ఆయన విషయంలో కానీ నా విషయంలో కానీ జీవితంలో మళ్ళీ ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా అన్నయ్యను చెడా మెడా తిట్టొచ్చేస్తాను. అయినా ఎందుకమ్మా ఈ లేనిపోయిన అనుమానాలు? అనవసరంగా వెళ్ళటం ఎందుకు చెప్పు. లేదు నానమ్మా, నేను వెళ్ళొస్తాను. ఏంటో ఈ పిల్ల, దేన్ని నమ్మదు కానీ వాళ్ళ ఆయన ఎవరో అమ్మాయితో ఉన్నారంటే మాత్రం కంగారు పడిపోతుంది. ఒక్కదానివే కూర్చున్నావు, అలేఖ ఎక్కడా? ఏం చెప్పమంటావురా ధనం, మన ఆనంద్ గారి బుద్ధి చాలా వంకరగా తయారవుతోంది. ఏమా ఏం చేశాడు? ఏం చేయడం ఏంట్రా, సూర్య ఎవరో అమ్మాయితో ఎక్కడో ఉన్నాడని, వస్తే చూపిస్తానని అలేఖకు ఫోన్ చేసి చెప్పాడట. ఈ బిజీదేమో పరిగెత్తుకుంటూ పోయింది. పంపదీసి అక్షయ్ దగ్గర కాదు కదా, అయినా ఆనంద్కి ఎలా తెలిసింది? వాడంతే ఒట్టి వెధవలా తయారైపోయాడు. సూర్య అలేఖలు సుఖంగా ఉంటే చూడలేకపోతున్నాడు. ఇలాంటి నీచమైన కొడుకు పుట్టడం నా కర్మ. పోనీ ఏదైనా అన్నా ఉంటే ఇంకా రెచ్చిపోతున్నాడు. అయినా అలాంటి బుద్ధి లేనివాడు చెప్తే ఈ అలేఖ మాత్రం నమ్మటం ఏంటి? వాడు ఎందుకు చెప్తున్నాడో ఏంటో అర్థం చేసుకున్నక్కర్లా. ఈ అలేఖ ఏదైనా అంతే, మొండిపట్టు, ఏం చెప్పినా విందు. సర్లే, మనం టెన్షన్ పడి మాత్రం ఏం ప్రయోజనం? రాణి వస్తుంది కదా, వచ్చిన తర్వాత మాట్లాడదాం. చూడక్షయ్య, నీకు నువ్వుగా ఇక్కడికి వచ్చి ఉంటున్నావని నేను అనుకోవట్లేదు. అలా అని నిన్ను ఇక్కడ ఎవరుంచారో నాకు తెలియదు అనుకోకు. నిన్ను ఇక్కడ ఉంచింది మా మావయ్య ధనంజయరావు గారు, నాకు తెలుసు. మీరిద్దరూ ఇందాక ఈ ఇంట్లో మాట్లాడుకునేది కూడా నేను చూశాను. నిన్ను ఇక్కడ పెట్టినట్టుగా మా మావయ్య గారు నాకు చెప్పలేదు. నిన్ను ఇక్కడ ఎందుకు పెట్టారని నిన్ను అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్పడం లేదు. ఇంతగా ఈ విషయాన్ని ఎందుకు దాస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఇక్కడున్న విషయం ఇంత రహస్యంగా దయాల్సిన అవసరం ఏముంది? కారణం ఏంటి? మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. నన్ను ఇక్కడ ఎవరుంచారు అన్నది మీకు చెప్పకూడదని కాదు. ఇప్పుడు మీకు ఎలాగో విషయం తెలిసిపోయింది కాబట్టి ఇంకా దాయడం అనవసరం. నన్ను ఇక్కడ ఉంచింది ధనంజయరావు గారే, కానీ ఆయన నన్ను ఇక్కడ ఉంచినప్పుడు ఈ విషయం నీకు నాకు తప్ప మూడో వ్యక్తికి తెలియకూడదని చెప్పారు. నాతో ఒట్టు కూడా వేయించుకున్నారు, అందుకే మీతో కూడా చెప్పలేకపోయాను. ఇందులో నాదేదైనా తప్పుంటే నన్ను క్షమించండి. నేను క్షమించేంత తప్పు నువ్వేం చేసావు? అయినా ఎవరికి తెలియకుండా ఇంత సీక్రెట్గా మా మావయ్య గారు నన్ను ఇక్కడ ఎందుకు ఉంచినట్టు? మా అందరికి తెలిస్తే ఏంటి ప్రాబ్లం? ఇంట్లో అందరికీ నన్ను ఇక్కడ ఉంచిన విషయం తెలిస్తే నేను ఇక్కడ ఉన్నందుకు కూడా మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుందని భయపడి నిన్ను ఇక్కడి నుంచి పంపించేస్తారు. నువ్వు బయటకు వెళ్ళిపోతే నేను నీకు న్యాయం చేయలేకపోయానని బాధపడతాను. అందుకే ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పకూడదని ధనంజయరావు గారు అన్నారండి. ఏంటి అలీకి ఇంకా రాలేదు? సూర్య బయలుదేరిపోతాడో ఏంటో. సూర్య బయలుదేరిపోతే మళ్ళీ మన ప్లాన్ వర్కౌట్ అవ్వదు. సూర్య అలీకెళ్ళను విడదీయటం అసలే చాలా కష్టమైపోతుంది. అలేఖ తొందరగా వచ్చేస్తే బాగుంటుంది. అన్నయ్య చెప్పినట్టుగా
నిజంగా ఆయన ఏ అమ్మాయితోనైనా కనబడతే నేను ఈ జన్మలో ఆయన్ని క్షమించలేను. అన్నే చెప్పిందంతా అబద్ధమైతే బాగుండు. నన్ను రోడ్డున పడకుండా చూసి నా జీవితం బాగుండాలన్న ఒకే ఒక్క కారణంతో ధనంజయరావు గారు నన్ను ఇక్కడ పెట్టారే తప్ప దీని వెనక ఇక ఏ ఉద్దేశాలు ఆయన మనసులో లేవు. సూర్య గారు నువ్వు చెప్పేది వింటుంటే నిజమే అనిపిస్తోంది. పరిస్థితులను బట్టి కొంతమంది మాట్లాడిన మాటలు బట్టి మావయ్య గారు నన్ను ఇక్కడ ఉంచడంలో మాత్రం ఏదో బలమైన కారణం ఉందనిపిస్తోంది. వస్తున్నది మన అలేకే కారులో ఉందే. అలేకే వచ్చేసింది. రామ్మారా, ఏంటి ఇంత లేటు? తొందరగా రమ్మంటే లేట్ చేసేవేంటి? సూర్య ఇంకా వెళ్లేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను చెప్పిందంతా అబద్ధం అనుకునేదాన్ని. అదిగో ఆ ఇంట్లోనే. ఆయనతో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరన్నయ్యా? అయినా నా పిచ్చి గాని నేను చెప్పడం ఎందుకు? ఎలాగో నీ కళ్ళతో నువ్వే చూస్తావు కదా, నీకు బాగా తెలిసిన మనిషే కాదు, కావలసిన మనిషి కూడా. నా మొగుడు నాకే సొంతం, నాకే సొంతం అనేదానివి కదా, కానీ ఇప్పుడు దానికి కూడా సొంతం అవుతున్నాడు. నీ మొగుడిని నువ్వే సొంతం చేసుకుంటావో లేకపోతే దానికి సొంతం చేస్తావో నీ చేతుల్లోనే ఉంది. ఇద్దరి మధ్య ఎలా నిప్పు పెట్టాలో అలా పెట్టాను. ఇక యుద్ధం మొదలవుతుంది. ఈలోపు ఈ గుడ్ న్యూస్ నా భార్య మణికి కూడా చెప్తే తను కూడా ఎంజాయ్ చేస్తుంది కదా. హలో, చెప్పండి. నా బుద్ధుల భార్యమణి, ఇప్పుడు ఇక్కడ భీకర యుద్ధం మొదలవబోతుంది. ఏం జరిగిందండి? ఈ డీటెయిల్స్ స్వయంగా నేను వచ్చి చెప్తాను. నిన్న ఈ పరిస్థితిలో వదిలి వెళ్లాలంటే ఎందుకు? ఏం జరుగుతుందో అని నాకు అనుమానంగా ఉంది. నాకొచ్చిన భయమేం లేదండి. నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నారు, నాకు చాలు. కాకపోతే ఒక్క విషయం, ఈ విషయం ఇక ఇంట్లో ఎవరికీ తెలియనివ్వకండి ప్లీజ్. అలాగే. అలక్య, నువ్వేంటిక్కడ? ఆ మాట అడగాల్సింది మీరు కాదు, నేను. అసలు మీరెందుకు ఇక్కడున్నారు? అసలు మీకు దీనికి ఏంటి సంబంధం? ఎంతకాలం నుంచి జరుగుతుంది ఈ సీక్రెట్ రొమాన్స్? అలక్య గారు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏంటి తప్పుగా అర్థం చేసుకునేది? కళ్ళ ముందు కనిపిస్తున్నది అబద్ధమా? నిన్ను నిలవన చంపేస్తాను. నిన్ను అలక్య, నీకు అసలు బుద్ధుందా? ఏంటి నువ్వు చేసిన పని? మీరు మాట్లాడకండి. ఏంటి దాన్ని కొడితే మీకు అంత కోపం పట్టుకొస్తుంది? అంతగా ప్రేమిస్తున్నారా దీన్ని? లేదు అలక్య గారు, అసలు విషయం నోర్ బుయ్. నువ్వు అసలు మాట్లాడుకు. నీకు మాట్లాడే అర్హత గాని హక్కు గాని ఏ మాత్రం లేవు. ఇందాకైన గారితో ఏంటంటున్నావు? మీ విషయం ఇంట్లో ఎవ్వరికి తెలియనివ్వకూడదా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏంటి తప్పుగా అర్థం చేసుకునేది? నువ్వు మాట్లాడింది నేను వినలేదనుకుంటున్నావా? ఎవ్వరికి తెలియకుండా ఇంకా ఎంతకాలం ఇంతో తిరగాలనుకుంటున్నావు? అలక్య,
నువ్వు జరిగిందంటే తెలుసుకోకుండా అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. అప్పుడే నాకు చెప్పడం కోసం కట్టుకథ రెడీ చేశారా? ఎందుకంటే ఇలా అయిపోయారు. ఏముందంటే దీని దగ్గర నన్ను మోసం చేయాలని మీకు ఎలా అనిపించింది? ఏమే నీకేం అన్యాయం చేశానని రోడ్డు మీద దిక్కులేని దానిలా పడిన నిన్ను సొంత అక్కలా అనుకున్నాను కదే. దిక్కు మొక్కు లేకుండా మా ఇంటికి వచ్చిన నిన్ను ఇంట్లో అందరూ సొంత మనిషిలా చూసుకున్నారు కదే. నన్ను మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది? శత్రువులు కూడా నీకంటే బెటర్. వాళ్ళైతే డైరెక్ట్ గా పగ తెచ్చుకుంటారు, కానీ నువ్వు తడిగుడ్డుతో గొంతు కోసావు కదే. చెల్లెలు లాంటి దానివని ఎంత ఆప్యాయతలకపోసావే. ఆ మాటలకి నేనంటే నీకు ఎంతో ప్రేమ అనుకుని నమ్మేశాను కదే. నాకు ఈ రోజుకి మీరంటే అదే ప్రేమ అలేఖ్య గారు. మీరు ఊహిస్తున్నట్టుగా మా మధ్య ఏ విధమైన సంబంధమూ లేదు. సిగ్గులేందానా? చేసిందత్తా చేసి ఏమీ తెలియని నంగనాచిలా అబద్ధాలాడుతున్నావా? అయినా నీలా తప్పు చేసేవాళ్ళెవరు తప్పు చేశానని ఒప్పుకోరే. నీలాగే మహాపతివ్రతల్లాగా అన్యం పుణ్యం ఎరుగిన వాళ్ళలాగా నటిస్తారు. నాకు నువ్వు చేసిన అన్యాయం ద్రోహం ఊరికే పోతాయనుకోకు. నువ్వు నాశనమైపోతావు, దిక్కు లేకుండా కుక్క చావు చేస్తావు. నాలాంటి దానికి అన్యాయం చేసి నువ్వే మాగుపడతావే. బుద్ధి లేకుండా పిచ్చిదానిలా నిశ్చోచిట్టు మాట్లాడుతున్నావే. నీకేమన్నా నిజంగా పిచ్చి పట్టిందా? ఎందుకు అక్షయ్ అన్యాయం మాట్లాడుతున్నావు? ఏ పాపం తెలియని అక్షయ్ని అన్యాయంగా నన్ను మాట్లాడుతున్నావు. ఆ పాపం ఊరికే పోదని గుర్తుంచుకో. జరిగిందంటే తెలుసుకోవడం ట్రై చేయలేక్య. అప్పుడు దాంట్లో నిజ నిజాలు తెలిస్తే నువ్వు ఇలా మూర్ఖంగా మాట్లాడు. అసలు నిజం చెప్తాను విను. మీరేం చెప్పకండి, చెప్పినా వినే పరిస్థితిలో నేను లేను. దాని గురించి మీరు నా మీదే అరిచే పరిస్థితికి వచ్చాక ఇంకేం వినాలి మీ మాట? నాకేమన్నారు? ఇది గొప్పదా? నేను పిచ్చిదాన్నా? ఇది మహారాణిలా బ్రతుకుతుందా? నాకు పాపం తగులుతుందా? మీకేం మందు పెట్టిందండి ఈ సిగ్గులేంది? ఇది మీకు అంత కావాల్సింది అయిపోయిందా? నేను కాంతాన్ని అయిపోయానా? ఏమే ఏమే నోట్లో వేలు పెడితే కొరకరాని దానిలా? ఇంతకాలం ఎంత నక్క వినయం ప్రదర్శించావే. నువ్వు మామూలు దానివి కాదు, మహాఖిలాడివి. అక్షయ్ నీకు ఒక మాట అన్న బాగుండదు. ఓహో, మీరింతవరకు వచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకున్నా నన్నొక్క మాట అన్నా మీకు బాగుండదు. నా గురించి మీరిద్దరు ఎందుకండి గొడవ పడ్డాం? చెయ్యాల్సిందంతా చేసి ఇంకా ఎందుకే నటిస్తావు? అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వు. నువ్వు మా కళ్ళ ముందు నుంచి పోతే గాని నాకు పట్టిన పీడ విరడవుతావు. ఏం చెంటాలం పుట్టుకేనిది? నువ్వు పెద్ద శనిగ్రహం, అందుకే స్వామీజీ నిన్ను ఇంట్లో నుంచి పంపించేయమన్నారు. ఈయన గారేమో ఎవరికి తెలియకుండా నిన్ను ఇక్కడ పెట్టి సరసాలాడుతున్నారు. ముందు నిన్ను ఇక్కడి నుంచి పంపిస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. ఇక దేశంలో ఎవ్వరు లేనట్టు నీకు నా మొగడే కావాల్సి వచ్చాడా? పదవే బయటికి పదా, రావే. ఏంటి గింజుకుంటున్నావు? రావే. ఏంటి గింజుకుంటున్నావు? పోవే బయటికి. ఒక బజార్ దానికోసం నా మీద చెయ్యెత్తుతారా? చెప్తాను.
ఇంతకంటే నన్ను ముందుకు తీసుకెళ్ళకు. జాగ్రత్త. బాధపడక అక్షయ, జరిగిన దానికి నేను కూడా చాలా బాధపడుతున్నాను. అలకి గురించి నీకు తెలుసు కదా, కోపం వచ్చినా సంతోషం వచ్చినా తట్టుకోలేదు. నువ్వు కంగారు పడకు, అన్నీ సర్దుకుంటాయి. నేను మళ్ళీ కలుస్తాను. ఇప్పుడు నేను ఇంతకంటే ఏం మాట్లాడే పరిస్థితులు లేను. ఇది అలేకి ఇంకా రాకపోవడం ఏమిటి? అక్కడికి వెళ్ళి చాలాసేపు అయింది కదా, అక్కడ ఏమైనా గొడవ జరిగిందంటావా? అదేనమ్మా నా టెన్షన్ కూడా. సూర్య ఎవరో అమ్మాయితో ఉన్నాడని ఆనంద్ గారు ఫోన్ చేసి చెప్పడం ఏమిటి, అలేకి అది నమ్మి అక్కడికి వెళ్ళడం ఏమిటి, నాకేం అర్థం కావట్లేదు. ఫోన్ చేస్తే వచ్చిన తర్వాత మాట్లాడతానంది, ఇంతవరకు మళ్ళీ ఫోన్ కూడా చేయలేదు. ఏం జరిగిందో ఏంటో. అసలు ఆనంద్ గారు అనాలి, ఇంట్లో ప్రశాంతంగా ఉన్నదాన్ని ఉండనివ్వకుండా అలేకి ఫోన్ చేసి పిలిచాడు, లేకపోతే ఏ గొడవ ఉండేది కాదు. ఏడివాడు ఎక్కడ వచ్చాడు? పైనున్నాడు గదిలో, ఊడిపడా ఇద్దరు తలుపేసి కూర్చున్నారు. అలేఖ్య సూర్యకి గొడవ పెట్టాం కదా అని సంతోషంతో గంతులేసినట్టున్నారు. అలేఖ్య వచ్చి అక్కడేం జరగలేదు నాన్న, అన్నయ్య చెప్పిందంత అబద్ధం అని చెప్పని, అప్పుడు చెప్తాను ఆనంద్ గడి పని. ఊరుకొని కొద్దీ రెచ్చిపోతున్నాడు వెధవ. వాడి గొడవ అలా ఉంచు, ముందు అమ్మాయికి ఇంకోసారి ఫోన్ చెయ్యి, ఏం జరిగిందో తెలుస్తుంది కదా. Beep.
అలేఖ్య ఏంటమ్మా అలేఖ్య ఏం జరిగింది ఇప్పుడు చెప్పొచ్చు కదా ఏమైందంటే మాట్లాడమే సూర్య ఎవరో అమ్మాయితో ఉన్నాడని వెళ్ళావు కదా అక్కడ ఏం జరిగిందో చెప్పమ్మా అమ్మగారు మంచినీళ్ళు తీసుకోండి ఇప్పుడు నా మొహానికి ఇదొకటి ఎందుకంత కోపం ఏం చెప్పమంటారు నా రాతిలా తగిలిపడింది ఇప్పుడు అనుకుని మాత్రం ఏం సుఖం చెప్పండి అసలు ఏమైంది ఏం జరిగిందో చెప్పు మనం ఎవరైతే మంచోళ్ళు అనుకున్నామో ఎవరైతే బంగారం అనుకున్నామో వాళ్ళే వాళ్ళే ఈ రోజు దారి తప్పారు మనం ఇన్ని రోజులు అనుకున్నదంతా అదే ఈ రోజు అబద్ధమని తెలిసిపోయింది డాడీ నువ్వు మాట్లాడేది సూర్య గురించి కాదు కదా కాకపోవడం ఏంటి డాడీ ఆ సూర్యనారాయణ గురించే సూర్య గురించా ఇప్పటి వరకు ఆయనకు నేనంటే ప్రేమ ప్రాణం అనుకున్నాను ఆయన మనసులో నాకు తప్ప వేరే ఆడదానికి చోటే లేదనుకున్నాను కానీ కానీ నాకు ఈ రోజు తెలిసింది ఆయన మనసులో ఇంకా అమ్మాయి ఉందని ఆయన ఎంతగా నమ్మాను ఆయన ఇలా చేస్తారని నేను కళ్ళు కూడా ఊహించలేదు అది అది ఎంత నాటకాలాడింది నేను తనకి ఏం అన్యాయం చేశానని అది ఎంత నీచానికి ఒడిగట్టింది ఎంతకు సూర్యతో ఉన్న అమ్మాయి ఎవరమ్మా ఇంకెవరు డాడీ మంచి ప్రేమ అభిమానం అనే ముసుగులో మనల్ని అనుక్షణం మోసం చేసిన అక్షయ సూర్య అక్షయ కలిసి ఉండడం నువ్వు చూసావా దాన్ని మీ అల్లుడు గారే తీసుకెళ్లి ఒక ఇంట్లో పెట్టాడు దాని బాగోగులన్నీ ఈయన దగ్గరుండి చూసుకుంటున్నారు అక్షయ సూర్య కలిసి ఉండటం ఏంటి వాళ్ళిద్దరూ ఒకే చోట ఉండగా అలేఖ్య చూడటమేంటి అంతా అయోమయంగా ఉంది అసలు సూర్య అక్షయ్ దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు ఏంటమ్మా నువ్వు అనేది అక్షయ్ మన ఇంట్లో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది కదా అసలు నువ్వు చూసింది సూర్య అక్షయ్నేనా మొదట చూసినప్పుడు నేను నీలాగే అనుకున్నాను అన్నమా నా ఎదురుగా మా ఆయన అక్షయ్ ఒకే ఇంట్లో మాట్లాడుకుంటున్నప్పుడు కూడా నేను నమ్మలేకపోయాను ఎందుకంటే నా కళ్ళే నన్ను మోసం చేస్తున్నాయేమోనని కాసేపు అనిపించింది కానీ తర్వాత తెలిసింది నన్ను మోసం చేస్తుంది నా కళ్ళు కాదు అనురాగాలను అడ్డం పెట్టుకుని మా ఆయన ఆత్మీయతలను అడ్డం పెట్టుకుని అక్షయ అని నేను ఊహించలేకపోయానమ్మా నా నమ్మకానికి సమాధి కడతారని ఊహించలేకపోయాను ఏ తప్పైనా ఎల్లకాలం సాగదు సూర్య చేసిన తప్పు అక్షయ్ చేసిన అన్యాయం ఈ రోజుకి బయటపడింది చెల్లి బాధ్యత ఎవరో ఒకరు తీసుకోవాలి కదా అని సూర్య బండారం బయట పెట్టాను నువ్వు చూస్తేనేమో మా అల్లుడు బంగారం మా అల్లుడు గొప్పోడు మా అల్లుడు దేవుడు అని ఫీల్ అవుతూ ఉంటావు అలేఖ్యం చూస్తేనేమో మా ఆయనంత గొప్పోడు ఈ ప్రపంచంలోనే లేడు మా ఆయనంత గొప్ప భర్త ఇంకెవ్వరికీ దొరకడు అనుకునేది కానీ నాకు సూర్య మీద ముందు నుంచి డౌట్గానే ఉంది అది ఈ రోజుకి బయటపడింది అందుకే బావ విషయం నాకు తెలిసిన వెంటనే అలేఖ్యకు ఫోన్ చేసి చెప్పాను నేనిప్పుడు కూడా అలేఖ్యకు చెప్పకపోయేవాడిని ఎందుకంటే పాపం తను బాధపడుతుంది కదా అని కానీ అలా అని చెప్పకపోతే బావుని కంట్రోల్ చేసేవారెవరు అందుకే చెప్పాను పోనీలేండి అలేఖ్య ఈరోజైనా మీ మాట నమ్మింది నిజంగా అలేఖ్య వచ్చే టైంకి సూర్య అక్కడ లేకపోయి ఉంటే గనక మీరు కావాలని సూర్య మీద నిందలు వేస్తున్నారనుకునేది నేను చేయాల్సింది నేను చేశాను ఇంకా ఏం డిసైడ్ చేసుకోవాలో అలేఖ్య చేసుకుంటుంది అలేఖ్య ఏం డిసైడ్ చేసుకుంటుందండి అసలే బాధలో ఉంది మనమే డిసైడ్ చేద్దాం వాళ్ళిద్దరిని విడదీసి అక్కడ ఆపండి ఇప్పటికే చాలా ఎక్కువ చేశారు
మొత్తం వీళ్ళకి చెప్పుంటుందా? రాలక్య పైకి వెళ్దాం. చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. నా కళ్ళతో నేను అంతా చూసినా కూడా మీరు ఇంకా నాకు ఏం సర్ది చెప్పాలనుకుంటున్నారు? అసలు ఏం జరిగిందంటే? ఇంకేం చెప్పకండి. అక్కడ జరిగిందంతా అబద్ధం. అక్షయ్కు నాకు ఏ సంబంధం లేదు. అక్షయ్ని అక్కడ పెట్టింది కూడా నేను కాదు. నీకు నేనేం అన్యాయం చేయలేదనేగా మీరు నాకు చెప్పబోయేది? ఎందుకండి ఎందుకండి ఇంకా నన్ను నమ్మించడానికి ప్రయత్నిస్తారు? అలక్య, నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు. నేను ఎలాంటి వాడినో ఒకసారి కూల్గా ఆలోచించు. ఒక్కొక్కసారి మనం విన్నవి చూసినవని నిజాలు అనుకోకూడదు. అసలు నీ ఏ పరిస్థితుల్లో అక్కడ ఉండాల్సి వచ్చిందో? కాబండి, మీరు చెప్పేది వింటే మళ్ళీ నన్ను మాటలతో మాయ చేసేస్తారు. ఎందుకంటే ఎందుకంటే మీలో అంత గొప్ప నటుడున్నాడు. ఇంతకాలం ఎంత మంచి వాళ్ళ నటించారండి. నటిస్తున్నారో లేకపోతే నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారో నాకు తెలియదండి. మీరు ఎన్ని రోజులు ప్రేమగా నటిస్తుంటే అది నిజం అనుకుని నమ్మేశాను. కానీ ఇక నమ్మే పరిస్థితి లేదు. సూర్య ఏదో చెప్పబోతున్నాడు కదమ్మా, వింటే జరిగింది ఏదో తెలుస్తుంది కదా. ఏంటి నానమ్మ, నువ్వు కూడా చిన్నపిల్లలాగా నా కళ్ళతో నేను చూశానని మొక్కుకుంటుంటే ఇంకా ఆయన ఏదో చెప్తారని వినమంటావేంటి? మనం వింటూ ఉంటే ఆయన చెప్తూనే ఉంటారు. ఆయనకి దానికి సంబంధం లేకపోతే అక్కడ దాని ఇంటి దగ్గర ఈయనకు పనేంటి? అది ఎక్కడుందో మనకెవరికి తెలియంది, ఈయనొక్కడికే ఎలా తెలిసింది? ఆయనకి దానికి సంబంధం లేదని గుండె మీద చేయేసుకుని చెప్పమను. గుండె మీద చేయేసుకునే చెప్తున్నాను. నిజంగా నాకు అక్షయ్కి ఏ విధమైన సంబంధం లేదు. మీకు అసలు హృదయం అంటూ ఉంటేనే కదా గుండె మీద చేసుకుని నిజం చెప్పడానికి. నేను చెప్పేది నిజం అలేఖ్య. నువ్వు అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య ఎటువంటి అక్రమ సంబంధం లేదు. అక్షయ్ని అక్కడ ఉంచింది కూడా నేను కాదు. మీరు కాకపోతే మీరెందుకు అక్కడున్నట్టు? మీరు కాకుండా అక్షయ్ని ఇంకెవరు పెట్టుంటారు? అక్షయ్ అక్కడున్నట్టుగా మన ఇంట్లో మీకు మాత్రమే ఎలా తెలుసు? సరే, ఏదో చెప్తానంటున్నారు కదా చెప్పండి. ఇంతకాలం విన్నాను కదా, ఇప్పుడు వింటాను. చెప్పండి, అక్షయ్ అక్కడ ఎందుకుంది? మా ఇద్దరి మధ్య ఇంత గొడవ జరుగుతున్నా అక్షయ్ని అక్కడ ఉంచింది తనేనని మావయ్య చెప్పరేంటి? అసలు ఎందుకు చెప్పట్లేదు? నేను ఈ విషయంలో ఇప్పుడు ఏమీ మాట్లాడకపోవడమే మంచిది. ఇప్పటిదాకా చెప్తాను చెప్తాను అన్నారుగా, అడుగుతుంటే సమాధానం చెప్పరే. చూసావా నానమ్మ, మీ మనోడు గారు ఏదో చెప్తారన్నావు. చూడు ఏం చెప్పకుండా ఎలా నిలబడ్డారు. ఆయన చెప్పినా కూడా నేను నమ్మను. అది మరో కట్టు కదా అంతే. ఆయన ఇంకేం చెప్పలేరు, ఎందుకంటే ఇంతకాలం ఆయన చేసిందంతా మోసం దగ కనుక. నా మీద చూపించింది ప్రేమ కాదు, అంతా నటన. ఇప్పుడు ఆయన్ని చూస్తుంటే నాకు అసలు మనిషిలాగే అనిపించట్లేదు. ముందెప్పుడు ఈయన మాటలు నమ్మను. నా భర్త ఇలాంటి వాడు అని తలుచుకుంటేనే నాకు ఏడుపు వచ్చేస్తుంది. మనం అనుకున్నది అయింది కదా, ఇంకెళ్దాం పదరమ్మా. అవును, ఇప్పుడు నా మనసుకు తృప్తిగా ఉందండి.
స్వామీజీ చెప్పినట్టు ఈ ఇంటి కీడు అక్షయ్ కాదు, వాళ్లే. బాధపడకు సూర్య, నువ్వేంటో నీ మంచితనమేంటో నాకు బాగా తెలుసు. అక్షయ్ అక్కడ ఎందుకుందో, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావో నాకు తెలియకపోవచ్చు. ఇప్పుడు నిన్న ఆ విషయం అడగను కూడా, కానీ ఒక విషయం మాత్రం నమ్ముతున్నాను, నీకు అక్షయ్కు ఏ విధమైన సంబంధం లేదని. అలేఖ్య మాటలు నువ్వేం పట్టించుకోకు, అంతా నేను చూసుకుంటానులే. మెల్లమెల్లగా తనకు సర్ది చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద గొడవ జరిగినా మావయ్య గారు అసలు నోరు విప్పలేదంటే దీంట్లో ఏదో చాలా పెద్ద రహస్యం ఉంది. ముందు అదేంటో తెలుసుకోవాలి. ఏంటి సూర్య అంత టెన్షన్గా ఉన్నావు? నన్ను ఇక్కడికి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు, ఎనీ ప్రాబ్లం? అవునంత, ప్రాబ్లమే. నువ్వు చెప్పింది నిజం. ఏ విషయం గురించి? మా మావయ్య గారి గురించి. ఏ ఏమైంది? ఇంతకాలం మా మావయ్య ధనంజయరావు గారు కరెక్ట్ కాదు, ఆయన పైకి కనిపించే మంచి మనిషి కాకుండా లోపల వేరే మనిషి ఉన్నాడు అనేదానివి కదా. అది నిజమేనని ఈ రోజు నాకు అర్థమైంది. ఎలా అర్థమైంది? ఒకవేళ ఐశ్వర్య విషయంగా అడిగావా? నీతో నాతో మాట్లాడిన దాన్ని బట్టి, నువ్వు ఇంతకాలం నాతో చెప్పిన దాన్ని బట్టి ఆలోచించి చూస్తే ఐశ్వర్య విషయంలో మా మావయ్య గారు ఏదో దాస్తున్నారనిపిస్తోంది. కాకపోతే మనం ఆయన అడగడానికి కానీ ఫర్దర్గా ఏదైనా స్టెప్ తీసుకోవడానికి కానీ మన దగ్గర సరైన ఆధారాలు లేవు కదా. మా మావయ్య గారి గురించి నువ్వు చెప్పింది ఈరోజు ఇంకో విషయంలో కూడా కరెక్ట్ అయింది. ఏంటది, ఏ విషయంలో? అక్షయ్ విషయంలో. అక్షయ్ విషయంలోనా? అక్షయ్ మా ఇంట్లో కనపడకుండా పోయిన రోజు నుంచి నువ్వు చెప్తూనే ఉన్నావు కదా, తనకి తానుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉండదు, మీ మావయ్య అంత తేలిగ్గా వెళ్ళినవారు, ఆయనే ఏదో చేసుంటారు అని. సరిగ్గా అలాగే జరిగింది. అవునా? ఏం చేశారు? అక్షయ్కి ఏదైనా అపకారం తలపెట్టారా? ఆహా, అలాంటిదేం లేదు. కాకపోతే ఇంట్లో ఎవరికి తెలియకుండా అక్షయ్ని వేరే ఇంట్లో సీక్రెట్గా పెట్టారు. పొరపాటున వాళ్ళిద్దరూ ఆ ఇంట్లో ఉండగా నాకు కంటపడ్డారు. నేను చూసిన విషయం అక్షయ్ కానీ మా మావయ్య గారు కానీ తెలియకుండా వచ్చేసాను. మరి ఈ విషయం ఇంట్లో అందరికి చెప్పావా? లేదు. ఎందుకని? అక్షయ్ని ఎవరికి తెలియకుండా మా మావయ్య గారు ఆ ఇంట్లో పెట్టడంలో అసలు ఉద్దేశం ఏమైంటుందో తెలుసుకోవాలనుకున్నాను, అందుకే ఎవరికి చెప్పలేదు. ఆ విషయం రాబట్టాలని అక్షయ్ని కలిశాను. మా మావయ్య గారు చేసిన తప్పును తెలుసుకుందామని వెళ్ళి అలాగే దృష్టిలో నేను తప్పుడు మనిషిని అయ్యాను. సూర్య, నువ్వు ఇంట్లో అంత పెద్ద గొడవ జరుగుతున్నా, అక్షయ్ నా ఇంట్లో ఉంచింది నేను కాదు, మీ నాన్నే అని అలక్ష్యతో ఎందుకు చెప్పలేదు? చెప్పేసుంటే ఇప్పుడు ఇంత బాధపడాల్సిన పని ఉండేది కాదు కదా. ఐశ్వర్యకి న్యాయం చేయమని అడుగుతున్నాను, మీరు చేసిన తప్పుని దిద్దుకోమంటున్నాను. ఆ రోజుకి నేను చేసింది కరెక్టే. కాదు, మీరు ఐశ్వర్య విషయంలో చేసింది. ఏంటండి మాట్లాడితే ఐశ్వర్య ఐశ్వర్య అంటారు, నాకు ఆ పేరు వినడానికే ఇరిటేషన్ గా ఉంది. నీకు ఇరిటేషన్గా ఉన్నా, మీ డాడీకి కష్టంగా ఉన్నా, ఇప్పుడు నేను ఐశ్వర్య గురించి మాట్లాడకుండా ఉన్నాను. ఏంటి ఊరికే బెదిరిస్తున్నావు, ఏం చేస్తావేంటి? ఐశ్వర్య తరఫున న్యాయ పోరాటం చేస్తాను.